ఫాల్సగా పోస్తున్నా? అదేం లేదమ్మ గారు, ఎప్పుడో పోసే విధంగానే మంచిగానే పోస్తున్నాగా. ఏమోరా, ఈ మధ్య పల్సగా ఉంటున్నాయి. సరే గాని ఏంటి ఇలా వచ్చా? అమ్మగారు పాల పైసలు ఇస్తారా? ఇంకా నిలవలేదు కదారా. అది అది అమ్మగారు, అది అమ్మగారు, అది ఈరోజు నా భార్య కొత్త చీర కొనమంది అమ్మగారు, అందుకని పైసలు. అంత బాగుంటుందా? చాలా బాగుంటుంది అమ్మగారు, కానీ దానికి ఎప్పుడు బట్టలు పిచ్చి అమ్మగారు. మార్కెట్లో ఏ కొత్త చీర వచ్చినా సరే ముందు నాకే కావాలంటది. నేను సంపాదించిన పైసలు అన్ని దాని చీరలకే అయిపోతున్నాయి అమ్మగారు. అరే రాము, దాని కోరిక నువ్వు తీరిస్తే నీ కోరిక అది తీర్చిద్దిగా. దాని కోరికలు అన్ని తీరుస్తున్నా అమ్మగారు, కానీ నా కోరికలే అది తీర్చట్లేదు అమ్మగారు. ఏముంది అమ్మగారు, దాని కోరికలు అన్ని తీరుస్తున్నాను అమ్మగారు, కానీ అది అస్సలు పట్టించుకోవట్లేదు అమ్మగారు. నాతో కాపురం చేయట్లేదు అమ్మగారు, నన్నేమో అస్సలు దగ్గరకు రానియట్లేదు. నాకేమో బాగా ఆకలి ఎక్కువ అమ్మగారు. ఇది కూడా నా టైప్ అన్నమాట. అంటే ఏంటి అమ్మగారు మీరు అనేది? అవునరా, మీ అయ్యగారికి బాగా తినటం ఇష్టం. ఆయన కోసం వెరైటీ వెరైటీగా వండుతా. బాగా తిని ఆకలి తీసుకుంటాడు. అయ్యో ఏం చేయమంటారు అమ్మగారు, మన ఇద్దరు బాధలు ఒక్కటి అమ్మగారు. మన బాధలు ఎప్పుడు తీరుతాయో? మన బాధలు ఎవరో వచ్చి తీర్చరా, మన బాధలు మనకు మనమే తీర్చుకోవాలి. నాకు అర్థం కాలేదు అమ్మగారు. అర్థమయ్యేటట్టు నేను చెబుతాలే. అర్థమయ్యేటట్టు నేను మళ్ళా టీ తీసుకొని వచ్చి చెప్తాలే. అట్టగే అమ్మగారు. నాకేం అర్థం కాలేదు అమ్మగారు. ఇందులో అర్థం అవటానికి ఏముంది? మీ గేదె సరిగా పాలు ఇవ్వట్లేదు అనుకో, మార్చి వేరే గేదెని తెచ్చుకుంటావు కదా. అవును అమ్మగారు. అలాగే నీ భార్య నీతో సంసారం చేయకపోతే వేరే చూసుకోవటమే. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు అమ్మగారు? ఎల్లి బాగులుడా, నీ ఎదురుగా నేను ఉన్నాను, కనపడతావట్లేదా? అమ్మగారు మీరెక్కడో నేను ఎక్కడో, నేనేమో పాలు పోసి పాలోని. పాలోడు పనోడు అని కాదురా, ఎవరి దగ్గర ఎంత విషయం ఉంది అవి కావాలి. నిన్ను చూసినప్పుడంతా నా నరనరాల్లో విన్నవహించినట్లు ఉంటుంది. ఎప్పుడు అడుగుదామా అనుకునేదాన్ని, అడగకుండా ఆగిపోయేదాన్ని. ఈరోజు నువ్వే బయటపడ్డావు అమ్మగారు. నేనేదో మొరట ఉన్న అమ్మగారు, నవన్నీ మొరట పనులు. మీరేమో బంగ్లాలో ఉండేవాళ్ళు, నన్ను మీరు తట్టుకోగలరా? చూడా
చేయాలంటే చాకతో కట్ చేయాలరా, లేకపోతే యాపిల్కాయ రుచి తిగదు. అమ్మగారు అయ్యగారికి తెలిసాను. ఎలా తెలిసిందిరా? అయ్యగారు ఆఫీస్కి వెళ్ళారంటే ఇల్లు గుర్తుకు రాదు. వాళ్ళేందో ఇల్లు కూడా ఇంటికి వచ్చి చెక్క పాలు తాగి మూడు పనులు తేలిపోదాం. అమ్మగారు రేపటి నుంచి మీకు చిక్కని పాలు. అవుగారు అలా ఎల్లగానే పాలు తెచ్చి పోసేస్తాను అమ్మగారు. మీరు గిన్నె పట్టుకుని రెడీగా ఉండండి. మేడం మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే ఎన్ని లీటర్లు కావాలన్నా పోతాను మేడం. అయ్యగారు అట్టం నేను వచ్చి పాలు పోయటం ఇక నాకు రోజు ఇదే పని మేడం. మేడం మీ గిన్నె చాలా పెద్దది, మీకు నా పాలు పోయిగా ఇంకేం మిగులుతాయి? ఇంకెవ్వరికి పోయిను, ఎవ్వరి వంక చూడను. ఇన్నాళ్ళు పాలు పోసే వాళ్ళు లేక చిక్కిపోయారు. ఇంకా నువ్వు దొరికావు, ఒక్కరోజు లీవ్ లేక రోజు పాలు పోసాయి. అలాగే అమ్మగారు నాకు కూడా ఈ రోజులు నీలాంటి పెద్ద గిన్నె దొరకలేదు అమ్మగారు. ఈ రోజు దొరికింది ఇంకెట్ట వదిలిపెడతాను, ఎవరికి తెలవకుండా ఇద్దరం పాలు పోసుకుందాం అమ్మగారు. సరే ఇంకా లేట్ ఎందుకు, గిన్నె పెట్టుకొని రెడీగా ఉంటాను. పాలు పోసి డబ్బులు తీసుకెళ్ళు, మీ భార్యకి చీర కొనచ్చు. సరే మేడం ఇప్పుడే తెచ్చేస్తా చిక్కని పాలు. గిన్నె పట్టుకుని రెడీగా ఉండండి, గిన్నెంత నింపేస్తా.